గట్టిగా ఎలా చెప్పేవే? మా అమ్మ చెప్తూ ఉండేది, సిఐ శంకర్ ఉన్నప్పుడు పేటంతా కలకళలాడుతూ ఉండేదని. నిజమేనా? దాని పేరేంటే? షకిలా. ఆనందమే వచ్చిందే నీకు, కింద నుంచి పైదాగా తెగ బలిసిపో. ఏంటి నడుము వీక? ఈ మాత్రం దానికి ఎంత? ఏం కుషన్? ఓ సారీ సార్, మీరు కొంచెం బిజీలో ఉన్నట్టున్నారు, బయట ఉంటాను. ఏం పర్లే చెప్పు. ఎవడో హరి అంట సార్, ఖుషీ బ్యాంక్ ఎండి సిఆర్ఐ యాక్సిడెంట్ చేసిందని చెప్పి నంబర్ తో సహా రాసి కంప్లైంట్ ఇచ్చాడు సార్. ఏం చేస్తుంటాడు వాడు? ఆటో డ్రైవర్ అంట సార్. ఆటో డ్రైవర్ కనిగుండిరా. హలో సిఐ శంకర్. ఏంటయ్యా అరగంట నుంచి నీ సెలకు ట్రై చేస్తున్నాను. చిన్న పనిలో ఉన్నాను సార్, నేనే మీకు చేద్దాం అనుకున్నాను, మీరే చేసేసారు. సరే బండి యాక్సిడెంట్ అయింది. అదే సార్, ఆటో వాడు మేము చిన్న కంప్లైంట్ ఇచ్చాడు. వాడేం చేశాడు అన్నది కాదు నాకు కావాల్సింది, నువ్వేం చేస్తున్నావో చెప్పు. నేను చూసుకుంటాను సార్, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. చూడు, రేపటిలోగా నువ్వు వాడిని ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే నేను వాడిని ఏం చేసినా నువ్వు సైలెంట్ ఉండాలి. ఏం చేస్తావో ఆలోచించుకో. వాళ్ళిద్దరూ సేఫ్. థ్యాంక్ యూ డాక్టర్. ఇందాక ఆవేశంలో ఇట్స్ ఆల్ రైట్. AP9W8761 ఎవడిదిరా ఈ ఆటో? సార్ ఈ బండి నాదే. ఓహో ఈ బండి ఈ బండిదా? మర్యాదగా మాట్లాడండి. అబ్బా అందానికి తగ్గ పొగరుంది. అవును నిన్న ఇదే ఆటో తీసుకొచ్చి ఖుషీ బ్యాంక్ ఎండి మీద కంప్లైంట్ ఇచ్చిన మగాడు ఎవడే? రాత్రి నా ఆటో రెంట్కిచ్చాను. మంచి బిజినెస్, ఆటో ఒకటే రెంట్ కి ఇస్తావా లేకపోతే నువ్వు కూడా రెంట్ కేమన్నా? ఏంట్రా బెదిరిస్తున్నారు, పీక్తారా? నేనిక్కడ మూడు లెక్క పెట్టేలోగా నా కంటికి ఎవడన్నా కనిపించాడో సెల్లో తోసి ఎముకలు ఏరేస్తా. 1 2 3. ఒక్కసారి నీ వెనక్కి తిరిగి చూడు. చూసావుగా ఆటో వాళ్ళ కెపాసిటీ ఏంటో. నువ్వింకొక క్షణం ఇక్కడున్నావంటే నీ ఎముకలు ఏరేస్తారు.
ఆ బ్యాంక్ ఎండి గడి పని అయి ఉంటుంది. ఏం చేశాడరా నీకైతే ఊరుకురా ఉండా. అసలు ఏం చేశాడని ఆడు చేసిన పనికి నువ్వైతే పాటికి సప్పిసాడు. వీడెందుకు కొడుతున్నా చెప్పు. ఎందుకు కొడతానా? మంచి టీ తీసుకున్నారా అంటే నీ కొట్లోటి తీసుకొచ్చాడు. ఎందుకు కొడతా? అదే సిటీలో రౌడీలందరినీ తుక్కురేగొడుతున్నావంట? బిగ్ బాస్ అయిపోదాం అనుకుంటున్నావా? ఏది ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకో. రైట్ రఫ్, లెఫ్ట్ టఫ్. అబ్బో నీ నదులితే రౌడీలందరికీ రఫ్ అండ్ టఫే బాస్. వచ్చేవారమే అమ్మాయి పెళ్లి, అనుకోకుండా సంబంధం కుదిరింది, తప్పకుండా రావాలి. ఈ విషయాన్ని అంత డల్ గా చెప్తావేం బాబాయ్? ఏం లేదు, ఇస్తానన్న 60,000 ఓ 10,000 తక్కువ పడేటట్టున్నాయి. రేపు వాళ్ళు ఏమైనా పేచి పెడతారేమో అని భయంగా ఉంది. ఓ సింతేనా, ఏయ్ బాబాయ్ కూతురు పెళ్లి అంటే మన ఇంట్లో పెళ్లి కదా? అయితే రేపు మన కూలీలోంచి తలా 50 రూపాయలు తీసి ఆ డబ్బు రెడీ చేస్తా. హరి, గుడికెళ్లి కొబ్బరికాయ కొట్టి దండం పెడితే కానీ దేవుడు వరం ఇవ్వడంటారు, కానీ నేను ఏమీ చేయకుండానే నాకు వరం ఇచ్చాను. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదంటారు. అయినా చేస్తుందంత వాళ్ళైతే నన్ను పొగుడతావేంటి బాబాయ్? నువ్వు వెళ్ళి హ్యాపీగా కార్డులన్నీ పంచాయి. బాసు, ఈ కార్డు సరే, మన కార్డులు ఎప్పుడే ఇస్తావు? దేనికి? మన పెళ్ళికి. పెళ్ళామి మా భర్ర. దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా, దశని మార్చిందయ్యా, జయ హో దుర్గా భవానీ. ఏంటి ఆయుధ పూజ ఇంత బిల్డప్ ఇస్తున్నారు? నమస్తే బాసు. నమస్తే సార్. ఏంటి జిమ్నాస్టిక్ గారు ఇలా వచ్చారు? ఏ లేదు బాసు, నాకడ ఒక ఆటో ఇప్పిస్తే నీలా నైట్ డ్యూటీ చూసి నాలుగు రాళ్ళు వెనకేసుకుందామని. ఏందమ్మా ఇది? నాలుగు రాళ్ళు అడిగావు కదా, 5 ఇచ్చాను, 4 వెనకేసుకో, 1 కిడ్నీలో దాచుకో. ఈ కటింగ్ లో వద్దమ్మా. ఏంటి బాసు హేడంత? కళ్ళు చిదంబరానికి, కల్పనారాయికి పెళ్ళ వెడ్డింగ్. పెళ్ళా కట్టుకుంటాడా? అందుకే రా, మందు కొట్టి మత్తుగా ఆలోచిస్తున్నాను. బాసు, ఆటో అని సింగారించుకొని క్యారెట్ తీసుకొని ఆ కటింగ్ లో వస్తుంది. హయ్ బాబోయ్, దీని చేతిలో కూడా క్యారేజ్ ఉంది, ఇటు రాణి అటు వాణి, క్యా హోగా తేరి కిస్మత్ కి కహానీ. నేను వచ్చేసా నీ కోసం, వేడి వేడి బూరెలు తెచ్చేసా. నువ్వు నాదే తినాలి. కాదు, నాదే తినాలి. కాదు, నాదే 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 నాదే. బాసు, రెండు పళ్ళు మంచి రేజింగ్ లో ఉన్నాయి, దేనికోతారు గేర్ వేస్తే రన్నింగ్ లో పడుతుంది. ఉమ్మే అల్లుడు, ఆ ఏడుకొండల వాడికే తప్పలేదు డబుల్ రన్నింగ్ రే.